అందరికీ నమస్తే ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన చెట్టు విలేజ్లోనే మోస్ట్ పవర్ఫుల్ అలాగే డేంజరస్ చెట్టు అనమాట ఈ యొక్క చెట్టును మీకు నేను చూపిస్తాను ఈ యొక్క చెట్టు గురించి క్లియర్గా చెప్తాను మీకు అసలు దేనికి ఉపయోగపడుతుందా ఏందా అనేది ఈ యొక్క చెట్టు అనేది సాక్షాత్తు దైవ స్వరూపం అంటే దైవం అనేది యొక్క చెట్టులో ఉందనమాట మీరు పెద్దవాళ్ళు అడగండి ఈ యొక్క చెట్టు గురించి వాళ్ళు మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ యొక్క వీడియో చూపించండి వారంతా కూడా నిజమే అంటారు తప్ప ఎవరు కూడా అబద్ధమని అన్నారు ఎందుకంటే ఇది ఎప్పటినుంచో ఒక అద్భుతమైన చెట్టు ఇది నేను చెప్పేది కాదు ఎప్పటినుంచో తాళపత్ర గ్రంథాల్లో అలాగే మన పూర్వీకులు యొక్క చెట్టుని వాడారు అలాగే చెట్టుకి ప్రాణం ఉందా అంటే ప్రతి యొక్క చెట్టుకు కూడా ప్రాణం అనేది ఉంటుంది అలాగే ఆ యొక్క చెట్టుకి ప్రాణం ఉందా అని ఎవరన్నా అడిగితే ఈ యొక్క చెట్టును మీరు చూపించండి ఖచ్చితంగా ఈ యొక్క చెట్టు అనేది దానికైతే గాల్లో లేస్తుంది గాల్లో లేచి మనుషులు కనిపిస్తుంది కూడా ఆ యొక్క చెట్టు ఇది ఎప్పుడు అంటే ప్రతిరోజు కాదు ఆదివారం అమావాస్య రోజు ఈ యొక్క చెట్టుకు పవర్ ఉంది మంది జనాలు ఏంటంటే చెట్లకి ఎన్ని అని అనుకుంటారు అట్లా కాదు ఇది ఒక హిస్టరీ అనమాట ఇది ఎప్పటి నుంచో ఉంది ఇవాళ మనం చెప్పేది ఏం కాదు ఆ యొక్క చెట్టుని నేను క్లియర్గా చూపిస్తాను రండి ఉదయాన్నేట పొలాల్లో వస్తుంటే యొక్క చెట్ల మధ్య భయం భయంగా ఉంటుంది ఏదైనా పాములు ఉంటాయా అని ఇది ఒక రోజు వీడియో చేసే ముందు ఇది ఒక భయం అయిపోయింది ప్రతిరోజు ఉదయాన్నే మంచులో రావాలంటే కొంచెం భయం భయంగా ఉంటుంది చూడండి ఈ యొక్క చెట్టు ఇదే దోసరి తీగ చెట్టు దోసరి తీగ అంటే ఇది తీగజాతి జాతి మొక్క చెట్టు అనే కన్నా తీగజాతి దోసర చెట్టు ఈ యొక్క చెట్టుకి ఆదివారం అమావస రోజు మాత్రమే ఇది పనిచేస్తుంది శక్తి వస్తుంది విలేజ్లోనే మోస్ట్ పవర్ఫుల్ డేంజరస్ చెట్టు సాక్షాత్తు దైవ స్వరూపం ఈ యొక్క చెట్టుకి ఆ రోజు ప్రాణం వచ్చి గాల్లో ఈ యొక్క ఇట్లా ఇట్లా లెక్కడానికి శక్తి ఉంటుంది ఇది నిజంగా ఒక అద్భుతం ఒక వండర్ కూడా అయితే యొక్క చెట్టు ఏ రకంగా ఉపయోగపడుతుందో మీకు నేను చెప్పానంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు దీనికి ఏం చేయాలంటే ఆదివారం అమావాస్య రోజున సాధకులు ఉపాసకులు సాధకులు ఎవరైతే ఈ యొక్క చెట్టు వద్దకు వస్తారో ఈ యొక్క చెట్టు వద్దకు వచ్చి ఈ యొక్క చెట్టుకి పూజ చేయాలి ఒక చెట్టుకి పూజ అంటే మనకు తెలిసిన పూజ దీనికి ఎక్కువ హంగులు అవసరం లేదు పసుపు కుంకుమ అలాగే నైవేద్యం అలాగే ఎందుకంటే దైవ స్వరూపం కాబట్టి శాంతింపజేయాలి ఎవరైనా మనం గుడికి వెళ్తామని చూసినా చూడండి అమ్మవారికి మనం పాలన్నం పెరుగన్నం పసుపు కుంకుమ నిమ్మపండు నైవేద్యం ఆవు నెయ్యి ఇలా దీపారాధన చేస్తామో అంటే అమ్మవారికి మనం అలా పూజ చేసుకుంటాం అలాగే ఈ యొక్క చెట్టుకు కూడా మనం పూజ చేయాలి దోసర చెట్టుకు కూడా పూజ చేయాలి చేసిన తర్వాత అంటే పగల పూజ చేసినా పర్వాలేదు కానీ రాత్రి వేళల్లో వెళ్ళి దయచేసి ఒక్కరే ఎవరు కూడా వెళ్ళవద్దు ఎందుకంటే భయం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఈ యొక్క చెట్టుకు అంత పవర్ ఉంటుందన్నమాట ఒకరిద్దరితో తోడుగా వెళ్ళిపోయి ఈ యొక్క చెట్టుని వేర్లతో సహా తీసుకోవాలి ఇట్లా ఇట్లా ఉంటుంది అన్నమాట ఇది ఈ యొక్క దోసర తీగని తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఈ యొక్క ఆకు మొత్తం తొలచాల ఈ యొక్క ఆకు మొత్తం వేసి తీసేసి యొక్క వేరుని చక్కగా పసుపు కుంకుమతో పూజ చేసి అంటే తెచ్చుకున్న తర్వాత పూజ చేసుకొని దీన్ని మనం కడియంలాగా అంటే చేతికి అంటే కడియం చేతికి కడియం ఉంటుంది కదా రాగి కడియం వెండి కడియం ఇతర కడియం ఉంటుంది కదా ఇలాగా రౌండ్గా ఇలా రౌండ్గా దీనికి మనం చేతికి వేసుకొని ఉన్నట్లయితే ఎవరైనా చేసుకోవచ్చు సాధకులకు ఇది బాగా వాడతారు మిగతా వాళ్ళు దీన్ని వాడరు ఎందుకంటే పబ్లిక్లో చేతికి ఇలా చెట్టు వేసుకుంటే విచిత్రంగా చూస్తారు కాబట్టి ఎవరు వేసుకోరు దీన్ని ఇలా రౌండ్గా చేసి భుజం కానీ అంటే భుజం అంటే ఇక్కడ చేతి పైన ఉండే భుజం కండకాడ కనుక దీన్ని వేసుకున్నట్లయితే అండ్ షర్ట్ లోపల ఉంటుంది లేదా సాధకులు అయితే డైరెక్ట్గా హ్యాండ్కి వేసుకోవచ్చు వాచ్ ఇలాగా ఈ ప్లేస్లో వేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నట్లయితే ఇక చూడండి జనవశం రాజవశం శక్తువశ శక్తివశ శత్రువశం ఇవన్నీ కూడా నిర్మూలించే శక్తి అనేది ఉంటుందన్నమాట మీరు చూడండి తాయిత్తులు వేసేవాళ్ళు గురూజీలు స్వామీజీలు ఉపాసకులు యొక్క దోసర తీగ యొక్క కడియాన్ని చేతికి వేసుకుంటారు ఎందుకంటే దీనికి శక్తి వస్తుంది వారు వారి చేత్తో ఏమి ఇచ్చినా కూడా అది మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది అంత మోస్ట్ పవర్ఫుల్ చెట్టు అనమాట ఇది సాధకులు దీన్ని బాగా వాడతారు ఇంకా ఈ యొక్క చెట్టు గురించి తెలుసుకున్నట్లయితే ఆదివారం అమావాస్య రోజు మనం కనుక ఈ యొక్క చెట్టుని కరెక్ట్గా శాంతింప చేయకపోతే ఈ యొక్క చెట్టు అనేది ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది ఖచ్చితంగా అందులో డౌటే లేదు ఈ యొక్క చెట్టు అంత పవర్ఫుల్ చెట్టు అయితే గాలిలో లేచే చెట్టు అన్నమాట ఇది గాలిలో ఆ రోజు లేస్తుంది లేచినప్పుడు దీన్ని జాగ్రత్తగా మనం చక్కగా వేర్లతో సహా తెచ్చిపెట్టుకుని ధైర్యంగా రావాలి ఏ మాత్రం మనం కొంచెం జమికామో అంటే కొంచెం అలజడి వచ్చిందో కొంచెం భయపడ్డామో ఇది ఒక అదురు జ్వరంలాగా మనకు తయారవుతుంది కాబట్టి కొత్త వాళ్ళు ఈ యొక్క వీడియోలను చూసి వారు ఏదో ధైర్యం కోసమని నేను సైంటిఫిక్గా సైంటిఫికల్గా నిరూపిస్తాను ఇవన్నీ లెవ్వు అబద్ధాలు అని మూర్ఖంగా వెళ్ళి ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దు ఎందుకంటే ఇది ఎప్పటినుంచో మన భారతీయ మూలికా శాస్త్రం మనకన్నా పెద్దవాళ్ళు పోటుగాళ్ళు వాళ్ళన్నీ కూడా ఇవన్నీ చూసి అనుభవించి మనకెంతో చక్కగా వివరించి వెళ్ళారు ఎందుకంటే మనం ఇలా మూర్ఖం పనులు చేస్తామనే కానీ పెద్దల మాట మూట వాళ్ళ మాటని మనం వినాలి వాళ్ళు ఎంతో అనుభవంతో చెప్పారు చక్కగా వారి మాటలు మనం వింటే మనకు బాగుంటుంది తప్ప చెడు ప్రయోగాలు చెత్త పనులు చేయవద్దు అలాగే ఈ యొక్క దోసర తీగ అనేది గర్భానికి సంబంధించిన దోషాలని అంటే ఈ యొక్క ఆకు యొక్క పసర రసం తాగినట్లయితే నేను వీడియోలో గతంలో చెప్పాను ఆ యొక్క ఆకు యొక్క పసరు రసం తాగినట్లయితే అది పిల్లలు లేని వాళ్ళకి కూడా మంచి పిల్లలు పుట్టడానికి గర్భం రావడానికి కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే స్త్రీలలో వచ్చే ముట్టుకుట్టు నొప్పి గర్భదోషాలు యోని సమస్యలు ఇవన్నీ కూడా నిర్మూలించే శక్తి యొక్క దోసర తీగకు ఉందన్నమాట అలాగే పూర్వకాలంలో దీని ఇంకా ఏం అంటే మనకి ఆవులకి ఎద్దులు ఆవులకి నేల మీద మట్టి తినకుండా విష పదార్థాలు తినకుండా ఆ మూతికి పొలంలో చిక్కం కట్టేవాళ్ళు అంటే మూతికి ఇప్పుడు మనం మాస్క్ కరోనా మాస్క్ ఎట్లా వేసుకుంటున్నామో అలాగే అప్పుడు చిక్కం కట్టేవాళ్ళు ఆ యొక్క చిక్కం కట్టేది యొక్క వేరుతోనే అంటే ఈ యొక్క ఈ యొక్క తీగకి ఏమవుతుందంటే అంటే వంగే గుణం ఉంటుంది ఇది ఇరిగిపో తెగిపోదు తెగిపోదు ఇరిగిపోదు చూడండి ఇలా ఇలా వంగిపోతుంది అనమాట అంటే మన బెండులాగా బెండులాగా బెల్టులాగా ఇలా ఇలా ఉంటుందన్నమాట కాబట్టి దీని ఏంటంటే అల్లేవాళ్ళు అల్లినా కూడా ఇది తెగిపోదు ఇరిగిపోదు ఈ యొక్క శక్తి దీనికి ఉందన్నమాట కాబట్టి దీన్ని చిక్కం కట్టి దీన్ని ఆ మూతికి పెట్టేవాళ్ళు ఆవులకి ఎద్దులకి అంటే ఆ అరకదున్నుతున్నప్పుడు మూతికి అంటుకునేది కాదనమాట ఈ దాది దోసర తీగే బాడీది కాబట్టి ఈ యొక్క దోసర తీగ అనేది ఉంటు ఇలా ఉపయోగపడుతుంది అలాగే పురుషుల్లో అధిక వేడికి కూడా ఇది చాలా అలాగే మూత్ర సమస్యలకి మూత్రంలో రక్తం పడకుండా కూడా ఈ యొక్క చెట్ని వాడతారు చూశారు కదా ఇంతటి అద్భుతమైన మోస్ట్ పవర్ఫుల్ చట్నీ నచ్చినట్లయితే ఈ యొక్క వీడియో ఒక చిన్న కామెంట్ ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్తే